వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ సనాతన ధర్మం ఏదో ఒక పద్ధతి లేదా ఒకే రకమైన సంప్రదాయం ఒకే విధమైనటువంటి గ్రంథం అని కాకుండా అనేక రకాల సంప్రదాయాల్ని అనేక పద్ధతుల్ని అనేక రకాల గ్రంథాలని మనకు అందించింది కారణం ఏమిటి అంటే మానవుల చిత్తవృత్తులు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది ఆయా స్వభావాలను అనుసరించి వారు తరించడానికి విభిన్నమైన మార్గాలు ఏర్పరిచినది అది సనాతన ధర్మంలో గొప్పతనం దానినే లోపంగా చూపించేటువంటి అవివేకులు చాలామంది ఉంటూ ఉంటారు ఇన్ని రకాలేంటి ఇన్ని రకాల పద్ధతులు ఏమిటి అని ఇన్ని రకాలు ఎందువల్ల అంటే మానవులు అన్ని రకాలుగా ఉంటారు కనుక ఈ సామాన్య సత్యం తెలియక భిన్న భిన్నములైన వీటిని పరస్పర వైరుధ్యముల కింద చాలామంది భావన చేస్తుంటారు వీటిలో వైరుధ్యం లేదు అందుకే విరుద్ధము లేని విభిన్నత మాత్రమే మనకున్నది ఈ విభిన్నతలన్నీ ఏకసూత్రంతోనే ముడిపడి ఉంటాయి అందుకే సనాతన ధర్మంలో అనేక మతాలు మనకు కనబడుతూ ఉంటాయి వైష్ణవం శైవం సౌరం గాణపత్యం స్కాందం అంటూ ఆరు మతములు అందులో మళ్ళీ శాఖలు కూడా చాలా ఉన్నాయి వైష్ణవంలో బహుశాఖలు ఉన్నాయి శైవంలో కూడా అనేక రకాల సంప్రదాయాలు ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా మానవుల యొక్క అనేక రకములైన చిత్తవృత్తులు అభిరుచులు వీటిని అనుసరించి ఏర్పరచబడ్డాయి రుచీనాం వైచిత్ర్య దృజుకుటిల నానా పతజుషాం రుణామేకో గమ్య తోమసి పైసాం అన్నవయవ నదులు ఎన్ని రకాల ప్రయాణాలు చేసినా చివరికి సముద్రంలో ఎలా లయమవుతాయో ఎన్ని రకాల సిద్ధాంతాలున్నా ఎన్ని రకాల ఆరాధన ఉపాసన సిద్ధాంత విధానాలు ఉన్నప్పటికీ కూడాను లక్ష్యం మాత్రం ఒకే పరమాత్మ అంటూ సమన్వయించిన పెద్దవాళ్ళు ఉన్నారు ఆ సమన్వయకర్తలైన పెద్దవాళ్ల మార్గమే మనందరం అనుసరించవలసినది అంతేగాని విభిన్నతల్ని అడ్డం పెట్టుకుని చీలికలు తెచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మాటలు గ్రాహ్యములు కావు వారు కలిపురుషుని అవతారాలుగా మనం భావన చేయాలి ఎందుకంటే కలిపురుషుడు అంటేనే పరస్పరం ఒకరింటో ఒకరికి పడనివ్వకుండా చేసేవాడే కలిపురుషుడు అందుకే మేము విష్ణు భక్తులము మేము వైష్ణవ సిద్ధాంతానికి చెందిన వాళ్ళం అనుకోవడం చాలా మంచిది వైష్ణవ సిద్ధాంతాల్లో ఎందరో మహాత్ములు పుట్టారు అలాంటి వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ విష్ణు భక్తిని చక్కగా తాము పాటిస్తూ ఇతరులకు బోధిస్తూ ఉన్నటువంటి వారు ఆచార్యులుగా నమస్కార యోగ్యులవుతారు అదేవిధంగా శైవ సిద్ధాంతాలు ఉన్నవారు కూడా వాళ్ళ శైవ సిద్ధాంతం ప్రకారం శివుని ఆరాధన చేస్తూ దాన్ని బోధిస్తూ ఉంటే పర్వాలేదు అయితే చిక్కి ఎక్కడొస్తుందంటే ఈ శైవులు విష్ణువుని నిందించిన విష్ణువులు శైవుని నిందించినప్పటికి కూడా సామాన్యులు సాధకులు వాళ్ళకి అయోమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఒకటి రెండవది ఇతరులు మన మతాన్ని అవహేళన చేయడానికి తగిన అవకాశం కూడా ఉంటుంది అందుకే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో ఆ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేస్తున్నప్పటికీ ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోగలగాలి అంతేకాదు వైష్ణవ సంప్రదాయంలో విష్ణువే పరమము అని ఉంటుంది అందుకే దానికి చెందిన వాళ్ళు ఏమంటారంటే విష్ణువే గొప్పవాడు శివుడు మొదలైనవారు విష్ణువు చేత నియమింపబడిన వంటి వారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు దీన్ని భుజాన మోసుకుని వెళుతూ శివాదుల్ని తక్కువగా కించ దృష్టితో చూసేవాళ్ళు కూడా కనబడతారు అలాగే శైవ సిద్ధాంతాల్లో కూడా యథాజ్ఞయా జగత్సర్వం విష్ణు వ్యాప్య అంటారు ఇక్కడ అంటే శివుని ఆజ్ఞ వలనే విష్ణువు పనిచేస్తున్నాడు గనక శివుని చేత నియమింపబడ్డాడు విష్ణువు అంటారు అదేవిధంగా సాక్తే పురాణం మనం చూస్తే శక్తే బ్రహ్మ విష్ణు రుద్రుని కూడా నియమించి నడిపిస్తున్నది వాళ్ళు కూడా శక్తికి అధీనులే అని కనబడుతుంది అలాగే గాణపత్య గ్రంథాలు మనం చూస్తే గణపతి అధీనంలోనే ఉంటారు ఈ బ్రహ్మ విష్ణు రుద్ర సూర్య ఇత్యాదులు అంటూ గాణపత్య సిద్ధాంతంలో వాటికి సంబంధించిన ఆగమాల్లో అదే ఉన్నది ఇక స్కాంద మతంలో కూడా సుబ్రహ్మణ్యుని పరబ్రహ్మంగా చూపిస్తూ ఆయన చేత నియమింపబడ్డవారి ఈ దేవతలందరూ అని ఉంటుంది అదేవిధంగా సౌర్య ఆగమాలు మనం చూసినట్లయితే సూర్యుడు యొక్క స్వరూపాలే ఇందరు దేవతలు కనుక సూర్యుడు వీళ్ళందరికంటే గొప్పవాడు అని ఉంటాయి వీటి సత్యాసత్యాలు ఎంతవరకు అంటే సత్యం ఎప్పుడూ ఒక్కటే అదేమిటంటే అందరికీ మూలమైనది సర్వము అయినది ఒక పరతత్వం ఒకటి ఉన్నది ఆ పరతత్వాన్ని విష్ణు అనుకున్నప్పుడు దాన్ని వైష్ణం అంటున్నారు శివుడు అనుకున్నప్పుడు శైవం అంటున్నారు ఈ ఏక సూత్రం చాలా సులభమైనది ఇది గ్రహించగలిగితే ఇతరులను అవమానించకుండా ఉంటాం ఇది పూర్వకాలంలో అంధయుగాల్లో ఒక మతం ప్రాధాన్యం పట్టుకుని ఇంకో మతాన్ని అవమానించడం కనబడేది అనేకమంది పెద్దలు కృషి చేసి వాటన్నిటిని తొలగించి ఒకనొక సామరస్యాన్ని సమైక్యతని సమన్వయాన్ని సనాతన ధర్మంలో తీసుకువచ్చారు అయినప్పటికీ కూడా కలిపి ప్రభావం చేత అప్పుడప్పుడు ఈ వైషమ్యాలు రెచ్చగొట్టే వాళ్ళు కనబడుతుంటారు ఈ వైషమ్యాలు ప్రధానంగా కలిగినటువంటి వారు ఒక్కొక్కప్పుడు వైష్ణవంలో ఉద్భవిస్తారు ఒక్కొక్కప్పుడు శైవలను ఉద్భవిస్తారు ఎందులో ఉన్నప్పటికీ వైషమ్యం ప్రమాదహేవుతవుతుంది అలాంటి చీకటి కోణాలు ఎన్నో చరిత్రలు జరిగాయి కేశవులు భక్తులు అనుకుంటూ శైవులు కేశవులు పర ప్రధానంగా అంటే శైవులు వైష్ణవులు కలిసి కలహించుకున్నటువంటి కాలాలు చాలా చాలా మనకు కనబడ్డాయి అయితే వాటన్నిటి కూడా కొంతమంది తత్వవేత్తలు చక్కగా సంస్కరించారు సవరించారు అలాంటి తత్వవేత్తల్లో ఆదిశంకర భగవత్పాదుల వారు అప్పయ్య దీక్షితులు మొదలైనవారు కనబడతారు ముఖ్యంగా పదిహేను పదహారు శతాబ్దాల కాలంలో తెలుగునాట దక్షిణాపథంలో రాజాశ్రయం పొంది వైష్ణవులం అనుకుంటూ తిరిగినటువంటి కొందరు ఆచార్యులు శివద్వేషులై ఆ రాజాశ్రయం ఆధారంగా చాలా కొన్ని రకాల కలతల్ని కల్లోలాలని కలహాలని వ్యాపింపజేశారు ఆ సమయంలో ఉద్భవించిన మహానుభావుడు అప్పయ్య దీక్షితుడు ఈ అప్పయ్య దీక్షితుడు అద్వైత సిద్ధాంతానికి చెందినవాడు అద్వైత సిద్ధాంతంలో ఉపాసనా స్థాయిలో నువ్వు ఏ దేవతను ఉపాసించినా పర్వాలేదు కానీ భేద దృష్టి చూపకు అని చెప్తారు అందుకే అద్వైతం ఈ సమన్వయ సామరస్యం చెప్తుంది కనుకనే దానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉన్నది ఆ విధంగా అద్వైత సిద్ధాంతానికి చెందినవాడే ఆయన వైష్ణవ సిద్ధాంతానికి కూడా మంచి గ్రంథాలు రచించాడు ఆ వైష్ణవ సిద్ధాంతంలో ఉన్నవారు గ్రహించడానికి కావలసిన గ్రంథాలు చక్కగా అందించాడు పరమ వైష్ణవాచార్యులైన వేదాంత దేశకులు రచించిన యాదవాభ్యుదయానికి అద్భుతమైన భాష్యం రచించాడు అంతేకాదు శైవ సిద్ధాంతాన్ని అనుసరించి శివార్క మణిదీపిక అంటూ బ్రహ్మసూత్రాలకు శ్రీకంఠాచారులు రచించిన భాష్యానికి వార్తిక కూడా రచించారు అంటే ఒక విశాల హృదయం కలిగినటువంటి అప్పే దీక్షితుల వారు అప్పుడు ఎవరైతే వైషామ్యాలను సృష్టిస్తున్నారో ఆచార్యుల్ని తన జ్ఞానంతో ఎదుర్కొని మళ్ళీ శివకేశ సమన్వయాన్ని బోధించాడు అదేవిధంగా తెలుగు నాట పోతన గారు గొప్ప వైష్ణవ గ్రంథమైన భాగవతాన్ని రచించినప్పటికీ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికిత్తి నుడుబడేని దయయు సత్యంబు లోనుగా అదలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటూ చక్కగా ఆయన తెలియజేశాడు శ్రీనాథ మహాకవి శైవుడని చెప్పబడుతున్నప్పటికీ గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంసప్రణాశన కర్పూరగౌర గోపీపతి శంకర పీతవసన అంటూ హరిహరులు ఉభయనామాల్ని కీర్తించాడు ఆయన కూడా హరిహర అభేదాన్ని చూపించారు దీని బట్టి నిజమైనటువంటి మేధావులు తమ ఇష్టదైవాన్ని తాము పూజించినప్పటికీ ఇతర దేవతల్ని కించపరచడం వారి గ్రంథాల్లో వారి దేవత గురించి ఎలా గొప్పగా ఉంటుందో ఇతర దేవతలకి వారి గ్రంథాల్లో వారి గొప్పతనం ఉంటుంది అవి వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఇవి వీళ్ళు బయటకు తీసుకొచ్చి కలహించుకోరాదు ఈ సనాతన ధర్మంలోని ఏక సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని వైషమ్యాలు లేకుండా హాయిగా సామరస్యంతో మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ బుద్ధి మనకు ఋషులు కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి పరము పవిత్రమైన భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం అనిష్టాదిష్టలాభేపీ నగతిర్జాయతే శుభా విష సం అమృతం తదపి మృత్యవే అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరివిధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని హితోపదేశాన్ని పొందుతూ ఈ శుభోదయ కాలాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఒక చక్కని హితోపదేశాన్ని మనకు తెలియచేస్తున్నారు పెద్దలు అనిష్టాత్ ఇష్టలాభేపి నగతి శుభ ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితముగా గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం నిరంతరం గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయాన్ని హితాన్ని మనకు బోధిస్తూ ఉన్నారండి పెద్దలిలా అనిష్టాత్ ఇష్టలాభేపీ అనిష్టాత్ అనిష్టమైనటువంటి కారణము ద్వారా అనిష్టమైనటువంటి కారణము అంటే ఏది అనిష్టము అంటే ఏది యోగ్యము కాదో ఏది సత్యము కాదో ఏది ధర్మము కాదో అది అనిష్టం ఏది ధర్మము కాదో అధర్మము ఏది ఇష్టము కాదో అనిష్టము దాని ద్వారా ఏదైనా ఇష్టము ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని స్వీకరించవద్దు అని చెప్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా జాగరూకతతో పరిశీలించి తెలుసుకోవలసినటువంటి విషయమే ఇది అనిష్టాత్ ఇష్టలాభేపి శుభా అనిష్టము ద్వారా ఇష్టము ప్రాప్తించినట్లయితే దాన్ని తీసుకోవద్దయా దాన్ని కనుక స్వీకరిస్తే అది అశుభ అశుభ కారణమే అవుతుంది అది ఇష్టప్రాప్తి అయినప్పటికీ కూడాను అంట ఎలాగండి ఉదాహరణ ఏమిటి అని అంటే ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పొందాలి అనుకుంటే ధర్మాచరణ చేయాలి ధర్మాచరణ చేసి ఆనందాన్ని మనం అనుభవించాలి అలా అనుభవిస్తే ఆ ఆనందం మనకు శుభదాయకం అలా కాకుండా ధర్మాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా కొన్ని ఆనంద మార్గాలు ఉన్నాయి అలా నేను ఆనందాన్ని అనుభవిస్తానండి ఇది కూడా ఆనందమే అది కూడా ఆనందమే కదా అంటే అది అశుభదాయకం ఇది శుభదాయకం ఇంకా సామాన్యమైనటువంటి ఉదాహరణతో చెప్పాలి అంటే ఒక విద్యార్థికి ఉత్తమమైనటువంటి మార్కులు రావాలి ఆ తరగతిలో తానే ప్రథమ శ్రేణిలో ఉండాలి అనుకుంటే తాను కష్టపడి చదివి సాధించాలి ఇది అనిష్టముతో కాదు ఇష్టముతో ఫలాన్ని అందుకోవడం అనిష్టముతో ఫలాన్ని అందుకోవడం అంటే చదువుకోకుండా వేరొక మార్గంలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడం చదువుకోకుండా వేరొక మార్గంలో ప్రథమ స్థానాన్ని సంపోదించుకోవడం అనేటువంటిది అది ఎప్పటికైనా సరే ఈ క్షణం కాకపోయినా తదుపరి క్షణమైనా సరే అది అనిష్ట ప్రాపకమే అవుతుంది అశుభదాయకమే అవుతుంది అని అంటూ ఉన్నారు అందుకే పెద్దలు జాగరూకతతో ఈ విషయాన్ని గ్రహించండి మీరు ఏ ఇష్టాన్ని సంప్రాప్తిస్తూ ఉన్నా ఏ ఇష్టం మీరు పొందుతూ ఉన్నా సరే ఈ విషయాన్ని గుర్తించుకోండి ఆ ఇష్టము దేని ద్వారా మనకు కలుగుతూ ఉన్నది కారణం ఏమిటి ఒక సహాయము మనం సన్మార్గంలో ఉండేటువంటి వారి ద్వారా పొందుతున్నామా సన్మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారి ద్వారా పొందుతున్నామా అని గమనించమంటున్నారు సన్మార్గంలో ఉండేటువంటి వారి ద్వారా మీరు కనుక ఉపకారాన్ని పొందితే అది ఎప్పటికైనా శుభదాయకమే అనిష్టాత్ ఇష్టలాభం కనుక జరిగిందంటే అది ఎప్పటికైనా అశుభదాయకమే అంటూ ఇంకా చెప్తున్నారండి చూడండి అనిష్టాత్ ఇష్టలాభేపి శుభ గతిర్ విష సంసర్గ ఎత్ర ఆస్తి విష సంసర్గ భాండము నిండా అమృతం ఉన్నది భాండము నిండా ఉండేటువంటి అమృతంలో ఒక్క బొట్టు విషము వేసినా చాలు ఆ అమృతమంతా కూడా విషమైపోతుంది కనుక ఎక్కడ కూడా అనిష్టము ద్వారా ఇష్టప్రాప్తి కలుగుతోంది కదా ఇది అమృతమే కదా ఒక్క బొట్టు విషముంటే ఏమైంది ఏం పర్వాలేదులే ఒక్క బొట్టు మాత్రమే ఇందులో విషముంది మిగతాదంతా అమృతమే కదా అని సేవిస్తే ఒక్క బొట్టు విషము చేరినా కూడా భాండము నిండా ఉండేటువంటి అమృతం విషమైపోతుంది కానీ విచిత్రం చూడండి భాండము నిండా విషముండి దాంట్లో ఒక్క బొట్టు అమృతం వేస్తే అదేమీ అమృతం అవ్వదు అమృతము మాత్రం ఎక్కువ శాతం ఉండి విషము తక్కువ శాతం ఉన్నా సరే అమృతము విషమైపోతుంది కానీ విషము ఎక్కువ శాతం ఉండి అమృతము ఒక్క బొట్టును అందులో వేస్తే ఏమి అమృతం విషంగా మారదండి అందుకే జాగరూకతతో ఉండమని చెప్పి పెద్దలు మనకు చెప్తూ ఉన్నారు అనిష్టాదిష్టలా భేపి నా శుభా పదే పదే చెప్తూ ఉన్నారు ఈ మాటని ఈ విషయం బాగా గుర్తుంచుకోమని చెప్పి అంటూ ఉన్నారు కనుక ఈ జ్ఞానమును సంపూర్ణముగా ఆకలింపు చేసుకుని జీవితంలో ప్రతి ఒక్క క్షణము ముందుకెళ్లగలిగేటువంటి స్థితిని పరమాత్మను మనకు అనుగ్రహించమని చెప్పి మనసారా కోరుకుందాం ఈ భాద్రపద మాస శుభోదయ వేళలో రోజు తేదీ వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు సెప్టెంబర్ ఏడవ తేదీ చాంద్రమాన శ్రీమతి శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం కృష్ణపక్షం పంచమి తిథి భరణీ నక్షత్రం సోమవారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే ఈరోజు పంచమి తిథి పంచమి తిథికి అధిదేవుడు అగ్నిదేవుడు స్వరూపుడు గార్హపత్య అన్వాహార్య ఆహవనీయ సభ్యాది స్వరూపుడుగా ఉండేటువంటి అగ్నిదేవుడు ఈరోజు పంచమి తిథికి అధిదేవుడుగా ఉన్నాడు కనుక అగ్నిదేవుడి యొక్క ఆరాధనం ఈరోజు ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనకు అందజేస్తుంది మయి మేధాం మయి ప్రజాం మయిగ్నిస్తేజో దాతు అని చెప్పి వేదమంత్రం చెప్తుంది అగ్నిదేవుణ్ణి కనుక చక్కగా ఆరాధిస్తే మేధస్సు కలుగుతుందని చక్కనైనటువంటి సంతానము వృద్ధి యశస్సు అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి చెప్తోంది వేదం కనుక అగ్నిదేవుడి యొక్క ఆరాధనం ఈరోజు ఉత్తమ ఫలాల్ని మనకు అందజేస్తుంది ఇంకా విశేషించి ఈరోజు సోమవారం పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తే ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో అందరి యొక్క ముఖ్య కర్తవ్యం ఒకటి ఉన్నది పితృదేవత ఆరాధన ఈ పితృదేవత ఆరాధన వల్ల చక్కనైనటువంటి వంశాభివృద్ధి యశస్సు కీర్తి అన్నీ కూడా కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు కనుక ఈ విధమైనటువంటి ఆరాధనలతో ఈ రోజున చరితార్థం చేసుకుందాం ఇది నాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషం శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ